తదుపరి మీన రాశి. సకుటుంబంగా శుభకార్యాల్లో పాల్గొంటారు, మీ మాటను అందరూ గౌరవిస్తారు. అయితే ఒక వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. న్యాయ నిపుణులతో సలహాలను సంప్రదింపులను సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనం కొనుగోలు సూచన, కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసలు కనబరుస్తారు. డాక్యుమెంట్స్లో జరిగే మార్పులు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. గతంలో జరిగిన నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా వలన లబ్ధి పొందుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధురాన్ని ధరించండి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.